నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 6 నుండి విడతల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పొలిటికల్ జేఏసీ ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీలో 3 రాజధానులు ఎలా నిర్మాణం చేస్తారని అమరావతి పొలిటికల్ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జీవి ఆంజనేయులు, కొరివి వినయ్ కుమార్, జంగాలాజీ కుమార్, మన్నవ సుబ్బారావు, గాద వెంకటేశ్వరరావు తదితరులు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని వారు ఆరోపించారు. ఇందులో భాగంగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం విడతల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన విద్యాసంస్థల బంద్, 7న జాతీయ రహదారిపై ధర్నా, 9న బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాజధాని ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. ఏ ఒక ముఖ్యమంత్రికి ఏమైనా తెలుసా? ఒక మంత్రికి ఏమైనా తెలుసా? విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుకుంటారో దాన్నే క్యాబినెట్లో ఆమోదం జరిగింది. ఎవరు నోరెత్తి మాట్లాడటానికి వీల్లేదు. ఇది నియంతృత్వ ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుని తర్వాత గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి రాజధాని ప్రాంతాన్ని మార్చాలని ఏవో కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజల్ని ప్రలోభాలు పెట్టేటువంటి పరిస్థితి పెడతా ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు. కులమత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇది ఒక పాలనా యంత్రాంగానికి ముఖ్యమంత్రిగా మీకు సరైన పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. రాజధాని అమరావతిలోనే ఉండాలని నమ్మ చెప్పి దానికోసం మా సహకారం జనాల్లో చిచ్చురేపాలను చూస్తున్నావు కాబట్టి ఈ రోజుకైనా సరే నువ్వు 13 జిల్లాల నుంచి కూడా అమరావతి లోనే రాజధాని అంటే ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒకటి నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయాన్ని నువ్వు చెడగొట్టి చరిత్రహీనుడిగా మరొక మహమ్మద్ బిన్ తుగ్లక్ అభ్యర్థని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తెలియపరుస్తూ అది చేయకుండా అక్కడ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడానికి 100 సార్లు చెప్పి నువ్వు ఏదో ఒక విధంగా ఈ వంకతో రాజధానిని మార్చాలని చెప్పి కుట్ర పన్నటం అనేది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఎక్కడ దాగబోద్దో కూడా చెప్పలేం. ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ టార్గెట్ చేయకూడదు ఏ ప్రభుత్వమైనా. అన్ని కులాలని సమానంగా చూడాలి ప్రభుత్వం అంటే. నువ్వు ఏ ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చావో ఆ ప్రమాణాన్ని ఈరోజు డీవియేట్ అవుతున్నావు. చరిత్ర క్షమించదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము. అమరావతి రాజధాని కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 16 రోజులుగా మహాధర్నాలు, దీక్షలు వంటి కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేసిన వారు నేడు సకల జనుల సమ్మెను చేపట్టారు. వారికి మద్దతుగా అమరావతి పొలిటికల్ జేఏసీ చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నగరంలో చేపట్టిన దీక్షల్లో జనసేన నేతలు, నాయకులు పాల్గొన్నారు. దీక్షలను టీడీపీ జిల్లా అధ్యకులు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సీపీఐ కోటా మాల్యాద్రి, ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు కమిటీలతో కాలయాపన ఎందుకని వారు ప్రశ్నించారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు విశాఖలో భూముల కొనుగోళ్లపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం రైతులను నిర్బంధించాలని చూస్తే అంతకంటే అధికంగా ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. చాలా కన్స్ట్రక్టివ్ గా వర్క్ జరిగింది. ఆ రోజున ఇదే ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని భూములకు 30,000 ఎకరాలు కావడం చూడడం, దాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రతిపక్ష అధికార పక్షం. ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీకి జిల్లాలో శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షామ్యూల్ ఆనంద్ లాంఛనప్రాయంగా కార్డుల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో 14.5 లక్షల మంది పేద కుటుంబాలకు నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. 5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఈ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్సలు పొందవచ్చునన్నారు. 1,058 నుండి 2,000కు పైబడిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా
వైద్య సేవలు పొందవచ్చని శామ్యూల్ ఆనంద్ వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ అనురాధ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్తో కలిసి ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు వైఎస్ రాజశేఖర లేని లోటును కూడా జగన్మోహన్ గారు తీర్చి మా మహానుభావుడు మా ధర్మాత్ముడు మా జీవితాల్లో వెలుగునిచ్చాడని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా చాలామంది ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కనుక్కున్నా వాళ్ళు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమం 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం నెలకు 5 లక్షల రూపాయలు ఆ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది. అంటే వాళ్ళ వైద్యం అనేది అందరికీ అందాలి. ముఖ్యంగా మనం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ కిక్కిరిసిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అయినా సరే మరి వాళ్ళ ఖర్చుకు కూడా వెరవకుండా వాళ్ళ ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి చాలా మంచి స్టెప్ వేసింది. తప్పకుండా ఇది ఒక సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పి, ఎందుకంటే మొత్తం కలిపి 2059 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ పథకం కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈసారి ఆరోగ్యశ్రీ కార్డు కోసం సరళీకరించిన నిబంధనలకు అనుగుణంగా మనం ఈ జిల్లాలో 14,50,000 కార్డుల్ని మంజూరు చేయడం జరిగింది. అది ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమవుతుంది. ఒక 4 రోజుల్లోపు ఈ డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది, కంప్లీట్ చేయడం జరుగుతుంది. అమృతలూరులోని బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు విద్యార్థుల స్ట్రెంగ్త్ స్టాక్ రిజిస్టర్ను చెక్ చేశారు. 49 స్టూడెంట్స్ ఉండగా 109 మంది ఉన్నట్లు రిజిస్టర్లో గుర్తించారు. అలాగే స్టాక్ కూడా ఎక్కువగా ఉందని ఏసీబీ ఏఎస్పీ సురేష్ బాబు తెలిపారు. చీఫ్ వార్డెన్ కూడా ప్రాంగణంలో ఉండడం లేదని సమగ్ర రిపోర్టుతో సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికను పంపనున్నట్లు ఆయన వివరించారు. తనిఖీలో సీఐ రవిబాబు, ఎస్ఐ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముప్పాల చంద్రశేఖరరావు గారు వార్డెన్, యాక్చువల్గా వార్డెన్ అనే ఆయన ఉండాలి ఇక్కడ మార్నింగ్ సెషన్ కంపల్సరీగా, కానీ ఆయన ఇక్కడ ఉండట్లేదు. అదొక ఇది ఇర్రెగ్యులారిటీ. 4:45 అరౌండ్ ఈరోజు రైట్ చేయడం జరిగింది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ తోటి. ఇక్కడ మేము ఫౌండ్ అవుట్ చేసింది ఏంటంటే యాజ్ పర్ రిజిస్టర్ 109 మెంబర్స్ చూపిస్తున్నారు. బిల్స్ కూడా గతంలో 116కి డ్రా చేశారు, ఒక 7 ఈ మధ్య తీసేసి 109కి డ్రా చేస్తున్నారు బిల్స్. కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ ఉంది 49. రాజధాని గ్రామాల్లో సకల జనుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో పాల్గొన్న రైతులు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగా మందడంలో రైతులు పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలను శుభ్రం చేసి పూలు పంచారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. నీరుకొండలో తన పేరుతో భూములు ఉన్నాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. రాజధానిలో తన పేరు మీద కానీ తన భార్య పేరు మీద కానీ భూములు లేవని స్పష్టం చేశారు. రాజధానిలో చంద్రబాబు అవినీతి బయటపడుతుందనే భయంతో కుల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజధానిలో 5,000 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారని విమర్శించారు. నీరుకొండలో తన పేరుతో భూములు ఉన్నాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కుని వాళ్లపై అక్రమ కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు సతీమణి ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ముందు ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి ఏమేమి అన్యాయాలు, అక్రమాలు, 100,000 కోట్ల అవినీతి చేశాడు సాక్ష్యాధారాలతోటి నిన్న ప్రవేశపెట్టడం బయట ప్రజల ముందు ఉంచడం జరిగింది. స్పీకర్ గారి ఫార్మాట్లో నా రాజీనామాని నేను సమర్పిస్తాను అని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. నేనేదో ఆయనలాగా సవాళ్ళో లేదంటే ఇంకోటో చేసే అంత గొప్పవాడిని కాదు. 5 ఎకరాలు నీరుకొండ గ్రామంలో ఉందో లేదో నా అఫిడవిట్ చెక్ చేసుకోండి. ఉందనంటే 5 ఎకరాలు నేను ఆ కనిపెట్టిన వాళ్ళకి రాసిస్తాను, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తాను. నేను స్పీకర్ గారి ఫార్మాట్లో రాజీనామాని ఇచ్చేసి శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి నా వృత్తి వ్యవసాయానికి వెళ్ళిపోతానని చెప్పి చెప్తా ఉన్నా.
నగర ప్రజలంతా ప్రమాదకర ప్లాస్టిక్ కవర్లు సంచుల వినియోగాన్ని ఆపి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ అనురాధ పిలుపునిచ్చారు. సీనియర్ సిటిజన్స్ అమ్మాయికి ఏటీ అగ్రహారం నెహ్రూ నగర్ బ్రాంచ్ ప్రతినిధుల ఆధ్వర్యాన నగరంలో గుడ్డ సంచుల ఉచిత పంపిణీ ప్రారంభమైంది. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ అనురాధ, అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి గుడ్డ సంచుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగంతో ప్రజల ప్రాణాలకు ప్రకృతికి ముప్పు ఏర్పడుతుందని అనురాధ అన్నారు. ఈ నేపథ్యంలో అందరూ గుడ్డ లేదా జూట్ సంచులను వాడాలని ఆమె పిలుపునిచ్చారు. పూర్తిగా నిషేధించాలి అనేటువంటి నినాదంతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏటీ అగ్రహారం నెహ్రూ నగర్ బ్రాంచ్ వారు ఈ గుడ్డ సంచుల్ని ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది ఈరోజు యువతే పట్టించుకోనటువంటి పరిస్థితిలో సీనియర్ సిటిజన్స్ ఈ పర్యావరణాన్ని కాపాడాలి, గుంటూరు నగరాన్ని పర్యావరణం బారి నుంచి కాపాడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఇవి ఉచితంగా ఈ గుడ్డ సంచులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన జగన్ కుంటిసాకులతో ఇప్పటికే 33 వారాలుగా ఎగ్గొట్టడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈ విషయాన్ని న్యాయస్థానం గమనించాలని ఆమె కోరారు. కేసీఆర్ను కలవడానికి ఒకసారి, డిప్లొమాటిక్ సదస్సు అని మరొకసారి, ఇలా సాకులతో జగన్ కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నారని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. జగన్ సమీక్షల పేరుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ రకంగా 33 సార్లు కోర్టుకి ఎగ్గొడితే అధికారులు ఏమనుకుంటున్నారో తెలుసా? మనం పేర్లు విన్నాం కొన్ని, నెలవంక, చంద్రవంక అని కొన్ని పేర్లు విన్నాం. అదే ఈ కోర్టు వంకతో ఈ రివ్యూ మీటింగ్లు ఏంట్రా బాబోయ్, 12:30 ఈ రివ్యూ మీటింగ్లు ఏంట్రా బాబో, దీనివల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈ ప్రజలకి జరిగే ఉపయోగం కూడా ఏమీ లేదు, 12:30 వరకు మాకు ఈ డ్రామాలేంట్రా బాబు అని అధికారులు విస్తుపోతున్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా నగరంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎంపీ లావుకృష్ణ దేవరాయలు ఇంటిని ముట్టడించారు. అమరావతి రాజధానికి అనుకూలంగా ప్రకటన చేయాలని సమితి నేతలు డిమాండ్ చేశారు. రాజధాని తరలింపుకు యత్నిస్తే భారీ ప్రజా ప్రతిఘటన తథ్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. రాజధానిని అమరావతి నుండి తరలిస్తే ప్రభుత్వ పాలనను స్తంభింపచేస్తామని అజయ్ కుమార్ ప్రకటించారు. అలాగే మంత్రులను, ప్రజాప్రతినిధులను దిగ్బంధిస్తామని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు సాగిస్తామని హెచ్చరించారు. రాజధానిని తరలించాలన్న మొండి వైఖరిని సీఎం జగన్ వేడకపోతే మూల్యం తప్పదని అజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రధాని మోడీ మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. అట్లాగే అడ్మినిస్ట్రేషన్ పెడితే రాజధానిని, అసెంబ్లీ ఒక సెక్షన్ పెడితే రాజధానిని, రాజధాని అంటే దాని అర్థం మార్చి రాజధాని పేరుతోటి 3 ప్రాంతాల్లో తగాదాలు పెట్టి 3 ముక్కలు చేసేటటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు అనేది స్పష్టంగా కనపడతాం. నిన్న ఐక్యకార్యాచరణ కమిటీలో అనుకున్నాం, ప్రభుత్వ తీరు ఇలాగే కనుక కొనసాగితే, ఉదాసీనంగా ఉంటే ఉద్యమం మరింత వేగవంతం చేస్తామని తెలియజేశాం. అలాగే గుంటూరు నగర బంధు, జిల్లా బంధు అవసరమైతే ఆ తర్వాత రాష్ట్ర బంధు కూడా పిలిపివ్వాలని నిన్న జరిగిన పొలిటికల్ చేసి సమావేశంలో నిర్ణయించాం. జనవరి 8 జరిగే సార్వత్రిక సమ్మెను అందరూ జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణ కోరారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల బంద్కి రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా ఈ సార్వత్రిక సమ్మెకి మద్దతును తెలియజేయడం జరిగింది. నాటక రంగ సర్వతోముఖాభివృద్ధికి లక్ష్యంగా గుంటూరు కళా పరిషత్ ప్రతి ఏటా నాటకోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమకాలీన సమాజానికి అర్థం పట్టేలా రూపొందించిన నాటకాలను సమయ పాలనతో ప్రదర్శించడం ఈ పరిషత్ ప్రత్యేకత. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో 24వ వార్షిక నాటకోత్సవాలు జరుగుతాయని గుంటూరు కళా పరిషత్ అధ్యకులు, ప్రధాన కార్యదర్శి వల్లూరు తాండవకృష్ణ బండ్ల పూర్ణలు వెల్లడించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ప్రారంభ సభలో వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.
సమయపాలన చేయాలనేటువంటి ఒక చిన్న ఆలోచన దాదాపు సంస్థలన్నీ కూడా వస్తున్నందుకు సంతోషమైనటువంటి విషయం. ఇవాళ అన్ని రంగాల్లో కాలుష్యం విజృంభిస్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 3 రోజుల పాటు నాటకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ యొక్క పిల్లల్ని తీసుకుని కుటుంబ సమేతంగా ఈ 3 రోజులు జరిగే నాటకాలకి విచ్చేసి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాభిమానులు కళాకారులు మరి విరివిగా పాల్గొని ఈ 3 రోజుల అటువంటి నాటకోత్సవాల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కళాపరిషత్ తరఫున కోరుతున్నాం. అమరావతి రోడ్ హిందూ కాలేజ్ పీజీ కళాశాల ఎంఎస్సి ఫిజిక్స్ విద్యార్థులు ఈరోజు నకరికల్లు హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టును సందర్శించారు. హిందూ పీజీ కళాశాల నుండి ప్రత్యేక బస్సుల ద్వారా నకరికల్లు హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఎంఎస్సి ఫిజిక్స్ విద్యార్థులు ఈ ప్రాజెక్టును సందర్శించారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అతి చౌకగా సులభంగా విద్యుత్ ఉత్పాదనకు హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్ ఉపకరిస్తుందన్న విషయాన్ని విద్యార్థులు అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి అనేక విధానాల్లో ఒక పద్ధతి హైడ్రో ఎలక్ట్రికల్ పద్ధతి. ఈ పద్ధతి చాలా చౌకైన పద్ధతి. అంతేకాకుండా ఏ విధమైనటువంటి పొల్యూషన్స్ కూడా రావడానికి అవకాశం ఉండదు. అందువల్లనే ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు గురించి మా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు తెలుసుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తాను. సంపత్ నగర్ శ్రీ హరిహర సుత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు కొనసాగుతున్నాయి. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి శుక్రవారం ప్రవచనం చేశారు. సుహాసినులచే సామూహిక లక్ష్మీనారాయణ పూజలను చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం పాడి పంటలతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లక్ష్మీ స్వరూపంగా ఇక్కడ ఉండేటటువంటి మీ అందరికీ ముందుగా అనేక మంగళాచరణాలు. అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ ఎప్పుడూ ఉండి మంచి సేవలు చేయగలిగే శక్తి మీ అందరికీ ఉండాలి అని ముందుగా నేను ప్రార్థన చేస్తూ మీకు అనేక మంగళాచరణాలు చేస్తున్నాం. ఈ పూట మన లక్ష్మీ నారాయణ పూజ మహోత్సవాన్ని తెలుసుకోవచ్చున్నాం. పూజా కార్యక్రమం మన అంతా మన ఇళ్లలో రోజు చేసుకుంటూ ఉండే అలవాటు చాలామంది ఉంటుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.